subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చావోరేవో మ్యాచ్ లో టీమిండియా సమిష్టిగా సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసిన కోహ్లీ సేన ఆ తర్వాత బౌలింగ్ లో విజృంభించి ఆసిస్ ను కట్టడి చేసింది. ఫలితంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 340 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 90 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్స్తో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా లోకేష్ రాహుల్ 52 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 80 పరుగులు, విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 6 ఫోర్లతో 78 పరుగులు చేసి అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 102 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్తో 98 పరుగులు చేసి 2 పరుగులతో సెంచరీ మిస్ చేసుకోగా 46 పరుగులు చేసి లబుషేన్, 33 పరుగులు చేసి ఫించ్ పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, కుల్దీప్, సైని తలా 2 వికెట్లు పడగొట్టారు. రాహుల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిర్ణయాత్మక 3వ వన్డే ఆదివారం బెంగళూరులో జరగనుంది. అయితే టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో ఒక అరుదైన ఘనతను సాధించాడు. ఆసిస్తో ఇక్కడ జరిగిన 2వ వన్డేలో రాణించిన రాహుల్ వన్డే ఫార్మాట్లో 1000 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా వన్డే ఫార్మాట్లో వేగవంతంగా 1000 పరుగులు సాధించిన 4వ భారత ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ 27 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించగా కోహ్లీ, ధావన్ 24 మ్యాచుల్లో 1000 పరుగులు సాధించిన ఆటగాళ్లు. ఈ జాబితాలో నవజ్యోత్ సింగ్ సిద్ధు 25 మ్యాచుల్లో 1000 వన్డే పరుగుల్ని సాధించాడు. ఇక భారత్ తరపున వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ గుర్తింపు పొందాడు. 58వ మ్యాచ్లో కుల్దీప్ 100 వికెట్ల మార్కును చేరుకున్నాడు. ఇక భారత్ తరపున వేగవంతంగా 100 వన్డే వికెట్లు సాధించిన జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. కుల్దీప్ కంటే ముందు 56 మ్యాచుల్లో షమీ, 57 మ్యాచుల్లో బుమ్రాలు సాధించారు. ఇదిలా ఉంచితే ఆస్ట్రేలియాపై వన్డేల్లో 300 అంతకంటే ఎక్కువ స్కోరు చేయటం భారత్కు ఇది 25వ సారి. అయితే ఈ వన్డేలో లోకేష్ రాహుల్ అన్ని విభాగాల్లో రాణించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముందుగా 5వ స్థానంలో బ్యాటింగ్కు దిగి ఫినిషర్గా అదరగొట్టాడు. తాను బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇండియా భారీ స్కోరు సాధించింది. అనంతరం కీపర్గా మైదానంలోకి దిగి అదరగొట్టాడు. ముఖ్యంగా మెరుపు స్టంపింగ్తో ఎంఎస్ ధోనిని గుర్తుకు తెచ్చాడు. దీంతో రాహుల్తో పోలుస్తూ రిషబ్ పంత్ను ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు అభిమానులు పంత్పై ఫన్నీ మీమ్స్తో చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్లో తాను 5వ స్థానంలో ఆకట్టుకున్నాడని, అలాగే స్లాగ్ ఓవర్లలో రెచ్చిపోయి భారత్కు భారీ స్కోరు అందించాడని కితాబిస్తున్నారు. ఈ క్రమంలో పంత్ను విమర్శిస్తూ రాహుల్ను ప్రశంసిస్తూ కొందరు ఫన్నీ మీమ్స్తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.